హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్జెడ్ గీత. ఈరోజు నేను మీకు ఒక సింపుల్ డైట్ రెసిపీ చూపించబోతున్నాను. అదే చికెన్ విత్ బీన్స్. నేనైతే 400 grams చికెన్ తీసుకున్నానండి. దానికి తగినంత సాల్ట్, పసుపు, కారం, 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. అండ్ 1/2 spoon చికెన్ మసాలా అండ్ 1/2 spoon పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. మీరు కనుక స్పైసీగా తినాలి అని అనుకుంటే 1 spoon యాడ్ చేసుకోవచ్చు. వీటిని బాగా కలుపుకోవాలి. ఒక 2 spoons ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. కలుపుకున్న తర్వాత 50 grams పెరుగు తీసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఇది ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి ఫ్రిజర్లో పెట్టుకొని నెక్స్ట్ డే కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది డైట్ ఫుడ్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. టైం లేని వాళ్ళు ఒక 1/2 hour అయినా ఫ్రీజర్లో పెట్టుకొని కుక్ చేయండి. ఇప్పుడైతే మన చికెన్ అయితే మ్యారినేట్ అయిపోయింది. నేను 400 grams చికెన్కి 250 grams బీన్స్ తీసుకున్నానండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అండ్ 1/2 kilo బీన్స్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పటికి బీన్స్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే 1/2 spoon యాడ్ చేశాను. ఆల్రెడీ చికెన్కి మ్యారినేట్ చేసేటప్పుడే సాల్ట్ వేసాము. ఇప్పుడు 300 ml వాటర్ పోసుకోవాలండి. లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 3 to 4 whistles వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. ఒకవేళ ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తూ ఉంటే ప్రెషర్ కుక్కర్ ఆప్షన్లో టెంపరేచర్ 900 పెట్టుకొని 3 to 4 whistles వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడైతే మన చికెన్ విత్ బీన్స్ రెసిపీ రెడీ అయిపోయిందండి. ప్లేట్లోకి తీసుకుందాం. నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేస్తున్నానండి. మీకు దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి అవైలబుల్గా లేకపోతే కొరియాండర్ లీవ్స్ కానీ మింట్ లీవ్స్తో కానీ గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు ఎన్జెడ్ గీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.